హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉంసీ లాజికల్ టెక్. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, అదేంటంటే స్టూడెంట్స్ అందరూ డిప్లొమా ఇంకా వెటనరీ హార్టికల్చర్కి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయించుకున్నారు. అండ్ ఇంకా ఈ వీటికి సంబంధించిన వెబ్ ఆప్షన్ డేట్స్ అయితే ఎప్పుడు, అండ్ ఇంకా సీట్ వస్తే ఫీజు ఏమైనా మనం ఏమైనా పే చేయాలా, అండ్ ఇంకా ఫ్రెండ్స్ ఈ డిప్లొమా ఇంకా వెటనరీ హార్టికల్చర్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అండ్ ఇంకా ఎన్ని సీట్స్ ఉన్నాయి, అండ్ ఇంకా ప్రైవేట్ సీట్స్ ఉన్నాయా లేకపోతే గవర్నమెంట్ సీట్సా, ఈ విధంగా వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ టాప్ చేసి ఆల్ మీద సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనం ముందుగా ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు గూగుల్ని ఓపెన్ చేసి ANGRAU అని మీరు సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా దాని యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది, ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఫ్రెండ్స్, మీరు కిందకి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ వెల్కమ్ టు ANGRAU అంటే ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే అడ్మిషన్స్, ఎగ్జామినేషన్స్, రిజల్ట్స్ ఈ విధంగా ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు 2x3 ఇయర్ డిప్లొమా కోర్సెస్ ఆఫ్ ANGRAU SVUV అని ఒక హార్టికల్చర్, ఈ విధంగా వీటిలోకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్స్, ఇక్కడ డౌన్లోడ్ ఫామ్ 1, అంటే ఫ్రెండ్స్ మనం ఈ రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఫామ్ 1 అనేది అప్లోడ్ చేయాలి. సింపుల్గా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిల్ చేసి మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఫ్రెండ్స్, కింద చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ఆప్షన్ కూడా అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. కింద ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎడిట్ కూడా అయితే మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ బులెటిన్, ఇక్కడ గైడ్ లైన్స్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ డిప్లొమా కోర్సెస్, మీరు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనే దాన్ని కూడా ఇక్కడైతే గైడ్ లైన్స్ ద్వారా అయితే మీకైతే ఇక్కడైతే పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఈ అగ్రికల్చర్ ఈ డిప్లొమా ఇంకా హార్టికల్చర్ ఇంకా వెటర్నరీ గురించి ఇక్కడ మనకి ఇక్కడ సింపుల్గా ఒక PDF అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ డీటెయిల్స్ అయితే, ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే టైమ్ లైన్స్ ఫర్ ఆన్లైన్ పాలిటెక్నిక్ అడ్మిషన్స్, అంటే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేటైతే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. పేపర్ నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్ స్టార్ట్, అండ్ ఇంకా ఎండ్ డేటు. ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఇంకా అయితే స్టార్ట్ చేయలేదు, విల్ బీ అనౌన్స్డ్ లేటర్. ఇంకా ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎండ్ డేట్ కూడా అయితే ఇంకా ఇవ్వలేదు. వెబ్ ఆప్షన్స్ చాలామంది అయితే కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు వెబ్ ఆప్షన్స్ డేట్ ఎప్పుడు అని, ఇంకా అయితే స్టార్ట్ అయితే చేయలేదు, అని ఇంకా ఎండ్ డేట్ కూడా అయితే ఇవ్వలేదు. అలాట్మెంట్, అండ్ ఇంకా జాయినింగ్ కాలేజ్ అడ్మిషన్స్, ఈ విధంగా అయితే ఇంకా డేట్స్ అనేటివి కరెక్ట్గా అయితే ఫిక్స్ అవ్వలేదు. మేబీ అయితే ఫిబ్రవరి 1st week కల్లా అయితే ఈ మీకు సీట్స్ అనేటివి అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే డేట్స్ ఫర్ వెబ్ ఆప్షన్స్ యొక్క డేట్స్ అయితే ఇంకా అయితే ఇవ్వలేదు, పోస్ట్ పోన్ చేశారు, ఇంకా అయితే కరెక్ట్ డేట్స్ అనేటివి ఇవ్వలేదని వాళ్ళైతే ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక PDF అయితే ఉంది, దాంట్లో చూసుకున్నట్లయితే ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇంకా వెంకటేశ్వర ఉద్యాన పశు వైద్యశాల, ఇంకా వెటర్నరీ కాలేజ్ యొక్క అంటే మీకు సీట్స్ అనేటివి ఏ కాలేజెస్లో ఇస్తారు ఇక్కడైతే ఫుల్ డీటెయిల్స్ అయితే ఆల్రెడీ అయితే వీడియో అయితే చూసాం. ఇక్కడ చూసుకున్నట్లయితే పాలిటెక్నిక్ పేరు, అండ్ ఇంకా ఏ డిస్ట్రిక్ట్, అండ్ ఇంకా ఎన్ని సీట్స్ ఉన్నాయి, అంటే ఎప్పుడు ఆ కాలేజ్ని స్టార్ట్ చేశారు, ఈ విధంగా ఫుల్ డీటెయిల్స్ అనేటివి ఈ PDFలో అయితే మనకైతే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు సింపుల్గా ఈ వెబ్సైట్ను ఓపెన్ చేసి ఈ PDFని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ డిస్ట్రిక్ట్స్లో ఈ కాలేజెస్ ఉన్నాయో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అంటే డిప్లొమాలో చేరాలనుకున్న విద్యార్థులందరూ వెంటనే దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, అండ్ ఇంకా ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, వ్యవసాయ విత్తన సాంకేతిక పరిజ్ఞానం, సేంద్రీయ వ్యవసాయం, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డిప్లొమాల కోర్సెస్ ఈ విధంగా అయితే ఉంటాయి. సింపుల్గా అయితే ఇక్కడ గవర్నమెంట్లో అయితే తక్కువ సీట్స్ అయితే ఉన్నాయి, ప్రైవేట్లో అయితే ఎక్కువ సీట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా హార్టికల్చర్లో కూడా అయితే ఎక్కడ ఏ కాలేజెస్ ఉన్నాయి, ఏ విధంగా మొత్తం సీట్స్ ఎన్ని, అండ్ ఇంకా గవర్నమెంట్లో ఎన్ని సీట్స్ ఇస్తారు, ప్రైవేట్లో ఎన్ని సీట్స్ ఇస్తారు, అండ్ ఇంకా ఏ డిస్ట్రిక్ట్స్లో ఏ కాలేజెస్ ఉన్నాయి, అని ఇంకా ఇవి ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది, అండ్ ఇంకా ఆ కాలేజెస్లో ఎన్ని సీట్స్ అనేటివి కోర్సెస్కి ఇవ్వడం జరిగింది, ఈ విధంగా ఫుల్ డీటెయిల్స్ అనేటివి మొత్తం డీటెయిల్స్ అనేటివి ఈ PDFలో అయితే మనకైతే ఉంటుంది. అండ్ ఇంకా అర్హత ఏంటి, రిజర్వేషన్ ఏంటి, ఈ విధంగా అయితే ఇక్కడ ప్రతిపాదిక ప్రాంతాల రిజర్వేషన్, ఇంకా ఫీజులు,
మెయిన్గా అయితే ఫీజెస్ ఉంటాయా లేదా అని చాలామంది అయితే కామెంట్స్లో కూడా అయితే అడిగారు. ఇక్కడ చూసుకుంటే ఫీజెస్ కూడా మనం అయితే ఇక్కడైతే పే చేయాలి. ఆచార్య ఎన్జి రంగారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీకి అండ్ ఇంకా వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి అండ్ ఇంకా ఎస్వియువి ఈ విధంగా అయితే టోటల్ ఎస్ వెటర్నరీ యూనివర్సిటీ కూడా అయితే మనం అయితే ఫీజెస్ అనేటివి చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పీడిఎఫ్లో అయితే మనకి టోటల్ ఇక్కడ ఫీజెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే ఈ పీడిఎఫ్ని అయితే మీరైతే చెక్ చేయండి. అండ్ ఇంకా హాస్టల్ వసతి ఏ విధంగా ఉంటుంది, మనం ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే ఏ సర్టిఫికేట్స్ అయితే మనం తీసుకొని వెళ్ళాలి, ఈ విధంగా అయితే అడ్మిషన్కి ఎంపిక చేయబడిన అభ్యర్థులు అడ్మిషన్ సమయంలో ఈ కింది ఒరిజినల్ ధృవపత్రాలను దాఖలు చేయాలి, ఈ విధంగా ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ పీడిఎఫ్లో అయితే ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. వెబ్ ఆప్షన్స్ అయితే ఇంకా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు, డేట్ వచ్చిన వెంటనే నేను వీడియో అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు మిస్ కావకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.